నా పేరు సాయమ్మ. మంచిగా సంతోషంగా ఉన్నాం. చీరలు వచ్చినాయి. ఒక సంవత్సరాలకు ఒకసారి వస్తే మాకు ఇంకా సంతోషం లేదు. ఎప్పుడు మంచిగా ఉంటున్నాం. ఆడపడతలు అందరం కలిసి ఆడుకుంటున్నాం. శ్యామల, నా ఊరు వెల్దుర్తి. నాకు చీర వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. నా జీవితంలో ఇది మాత్రం మర్చిపోలేను. నేను కేసీఆర్ నమస్తే. కేసీఆర్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం అనేది చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ మన యొక్క అన్ని కులాల్లో అన్ని మతాలలో ఉన్నవారు ఉంటారు, లేనివారు ఉంటారు. అటువంటి తేడా ఏది రాకుండా అందరూ అక్క చీరలు ఒకచోట చేరి బతుకమ్మను కుల మత భేదం లేకుండా జరుపుకోవాలని యొక్క చీరలను అన్ని కులాల అన్ని మతాల వరకు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క చీరల పంపిణీ గురించి మన యొక్క విద్యుతి ఆడపడు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ యొక్క చీరలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ కలిసి అక్కచెల్లెలు ఒకచోట చేరుకుని బతుకమ్మ ఘనంగా జరుపుకొని మరియు ఈ యొక్క చీరలు అనేది ఇప్పుడు చీరలు ఇవ్వడం అనేది చాలా మంచి గొప్ప అవకాశంగా మా వెల్దుర్తి గ్రామ ఆడపడుచులు భావిస్తున్నారు. ధర గురించి కాకుండా ఆడపడుచు కట్నంగా మాకు ముఖ్యమంత్రి గారు ఈ యొక్క చీర పంపించడం చాలా సంతోషంగా ఉందని మా యొక్క వెల్దుర్తి ఆడపడుచు హర్షం వ్యక్తం చేస్తున్నారు.